సో ఫైనల్గా అలపేకి అయితే రీచ్ అయిపోయాం. అలపే అంటే మనకు తెలిసిందే కదా, ఐ మీన్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు కెనాల్ బోటింగ్, అండ్ ఇక్కడ మనకు ఒక విలేజ్ కూడా మనం బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకు టోటల్ 3 టైప్స్ ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి. ఒకటి హౌస్ బోటింగ్, అండ్ ఇంకొకటి షికార్ బోటింగ్, అండ్ ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు మేము వెళ్తుంది వచ్చేసి షికార్ బోటింగ్ అండి. ఇక్కడ ఎవడైతే గట్టిగా అడగలుగుతాడో షికారా, యా ఎవరైతే అడగలుగుతాడో ఆడదే ఇక్కడ రాజ్యం. అడగలేమనుకోండి పసక్ పసక్. సి ఇదండి మనం వెళ్తున్న బోట్. ఇది వచ్చేసి 4 కెప్టెన్ సీట్లతో ఏదో ఉంది. సి 2 అండ్ మేము ఉన్నది వచ్చేసి 2, అండ్ పక్కన చూడవచ్చు మనకు డబుల్ డెక్కర్ బోట్స్. అది డిపార్ట్మెంట్ వంట, ఐ మీన్ గవర్నమెంట్ వంట. సో ఇప్పుడే మనం బోట్ అని చెప్పేసి స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు మేము మరణ బేరం ఏంటంటే 3 అవర్స్కి ఇద్దరికి కలిపి 1000 రూపీస్ నాన్న, ఇద్దరికి కలిపి. అండ్ ఫస్ట్ ఎంత చెప్పారు హవర్కి 1000 రూపీస్, ఐ మీన్ 600 రూపీస్ అని అన్నారు. 600 అన్నారు ఫస్ట్ ఆటో వాళ్ళ, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 500 అని చెప్పేసి అన్నారు. అండ్ లాస్ట్కి వచ్చేసి మనం గట్టిగా అడిగి 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 మొత్తానికి 1000 రూపీస్కి 3 అవర్స్ అని చెప్పేసి సంపాదించేసాం. ఇనిషియల్గా వచ్చేసి అక్కడ మనకేం బోర్డ్స్ ఏం కనిపించలేదు. ముందుకు వస్తే బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ముందుకు వచ్చేసి బేరం అంటే ఇంకా తక్కువ దొరికొచ్చేమో మనకు. ఇంతున్న కణాల వాస్తా ఇప్పుడు చూడంగా 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 పెద్దగా అయిపోయింది. బాబు స్పీడ్ వెళ్ళరా నాయన అంటే ఇది ఓన్లీ సైడ్ సీయింగ్ బోటు, ఇంతే వెళ్తుంది అని చెప్పేసి అంటున్నాడు మనోడు. ఎప్పుడు తిరుగుతామో ఏంటో ఇది మొత్తం టైం క్యాల్కులేషన్ మనోడు. అది కూడా డబ్బులు మొత్తం ముందే తీసేసుకున్నాడు. మొత్తం తిప్పుతాడో లేదో ఏమో అర్థం కావట్లా. ఇక్కడ చూస్తున్నావు కదా ఇది ఒక చిన్నపాటి విలేజ్. ఈ విలేజ్లో ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క బోట్ ఉంటుందంట. ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ వచ్చేసి మనకు ఎటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదంట, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఉందంట హౌస్ బోట్. వాట్ ఈస్ దిస్ విలేజ్ నేమ్? విలేజ్ నేమ్ నెహ్రూ ట్రోఫీ. వేర్ ఫ్రమ్? హియర్. ఓకే.
ఏంట్రదే ఏంటి అడికెళ్ళి కూర్చున్నావు? అంటే ప్రమోషన్ వచ్చింది నాకు ఆ పక్క మీద కూర్చుని కూర్చుని చిరాకు వస్తున్నాడు. ఇదిగో బోటు మునిగిపోయింది అనుకో, ఇదిగో బోటు మొత్తం షేక్ అవుతుంది రోయ్ నానా, బోటి షేకింగ్ రే. ఒరే నాకు ముందే స్విమ్మింగ్ కూడా రాదాయే నాకు. I'm moving boat also moving, that's it, this side. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్కూల్ అండి, ఇక్కడే స్కూల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ మనకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.